న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని వసంతకృష్ణ కళ్యాణ మండపం నందు ట్రాన్స్కో పలువురు అధికారులకు స్వాగత సత్కార అభినందన సభను వెంకటగిరి ట్రాన్స్కో ఉద్యోగులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ యాక్ట్ అంతా కూడా ఏంటంటే ఫైనల్ గా కన్జ్యూమర్ ఓరియంటెడ్ కన్జ్యూమర్ సర్వీసెస్ సంబంధించిన యాక్ట్ అది. ఏది కూడా ప్రజలకి కన్జ్యూమర్స్ కి సులభతరంగా సర్వీసెస్ అందాలా ఆ విధంగా అందేటట్టుగా యాక్ట్ అంతా రూపొందిస్తున్నాయి. ఇంత ముందు మనం చేసిన మన పద్ధతులు మన యాక్టివిటీస్ మన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు జీరో అవుతాయి. ప్రొసీజర్ ఏమి ఉండవు. ప్రతి ఒక్కరి కన్జ్యూమర్ ఏమనుకుంటే ఏ విధంగా చేసుకోవాలో ఏ విధంగా చేయాలో ఆ విధంగానే ఆయన తగినట్టు మనం మర్చిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొత్త యాక్ట్ వస్తుంది తొందరలో, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీఎస్సీబీ అంటే నేను అన్ని రకాలు చూశాను, అంటే బహుశా సీనియర్స్ ఉండొచ్చు అంతా కూడా జూనియర్స్ ఉంటారు నాకు తెలుసు 1% మా మిత్రుడు మేమంతా చేరి 28 ఏళ్ల క్రితం చేశాం. మాకంటే సీనియర్స్ ఒక 5-6 మంది ఉండొచ్చు అంటే రిటైర్డ్ అయిన మన మిత్రులు కూడా ఉన్నారు చాలా మంది కూడా. ఏపీఎస్సీబీలో మనం చేసిన పద్ధతి వేరే, ఇప్పుడున్న మారుతున్న టెక్నాలజీ డే టు డే విపరీతమైన టెక్నాలజీ అప్డేట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా మనం చూడగలుగుతున్నాం, విజిబుల్ గా ఉన్నాయి, ఏది కూడా మనం తప్పించుకునే దానికి లేదు. ఈ కండిషన్స్ లో మన మీద బరువు బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. ఇంకా కూడా మనం కష్టపడి పనిచేయాలి, కన్జ్యూమర్ సాటిస్ఫై చేయాలి, అది కండిషన్. దాని తగినట్టు మనం అందరం కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. పదోన్నతిపై తిరుపతి ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ గా వెళ్లిన ఎన్ శ్రీనివాసులకు, వెంకటగిరి డిఈగా పనిచేస్తూ నెల్లూరుకు వెళ్లిన వై శ్రీనివాసులకు, వెంకటగిరి రూరల్ ఏఈగా పనిచేస్తూ ఆత్మకూరు బదిలీపై వెళ్లిన హనుమాన్ నాయకును శాలువాలతో పూలమాలతో ఉద్యోగులు సన్మానించి వీరి సేవలను కొనియాడారు. మనసులో మా కాళ్ళ బంధాలను కట్టేశారు. ఈరోజు కూడా మా బుద్ధులు గుర్తురాదండి, నాకు ఎక్కడికినే గుర్తొస్తుంది. కారణాలు ఏంటంటే మరి అనాదికాలంగా వస్తున్న ఈ వెంకటగిరి యొక్క మహాత్మ్యం, ఒక ఫ్యామిలీ అనే ఒక కలిసి ఉండటం అనేది అనాదికి వస్తున్న ఆచారాన్ని కట్టిపెట్టేశారు. వెళ్ళలేకపోయాను, మా అమ్మమ్మ నాన్నగారు పిచ్చారు రారా కూర్చోండి రారామని చెప్పేసి మర్చిపోయాను. ఈరోజు ఈ వెంకటగిరిని కేవలం ఒక దాసరి మీద వెళ్ళటం మాత్రమే జరుగుతూ ఉంది, కానీ నా మనసులో నిరంతరం తెలుసుకున్నాను. అలాగే వెంకటగిరి ట్రాన్స్కో ఏడీఈగా ఐ శ్రీనివాసులు, నాయుడుపేట డివిజన్ డిఈఏగా ఆదిశేషయ్య నియమితులు అయిన సందర్భంగా ట్రాన్స్కో ఉద్యోగులు శాలువా పూలమాలలతో స్వాగత సత్కార సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ట్రాన్స్కో ఉద్యోగులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు పాల్గొన్నారు. వాళ్ళు నెక్స్ట్ వాహన అనమాట, ఎందుకంటే అమ్మవారి గతంలో తీసుకుపోయే దాంట్లయితేనేమి ప్రొటెక్షన్ ఇచ్చే దాంట్లయితేనేమి వాళ్ళు ఈ ఇద్దరే దాతం జరిపి మిగతా డిపార్ట్మెంట్ అన్ని ఉంటాయి సపోర్టింగ్ అనమాట. ఒకటి మన డిపార్ట్మెంట్, రెండు పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఆ రోజు కూడా డిఈ గారు మన ఏడీ గారు జాతర చెప్పడం చాలా కష్టపడి పనిచేశారు, అది కూడా వాళ్ళ గతంలో నిలుపుకుంటున్నాను. ఇంకొక చిన్న